నేను ఎందుకంటే నేను నాకు అడిగే అడగడం ఎందుకు వచ్చిన నాకు ఇబ్బందిగా ఉంటుంది, అడగలేను. అందుకే ఓట్లు కూడా అడగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. మీరు నాకు ఓటు వేయండి, దయచేసి నన్ను గెలిపించండి. నాకేముంటుందండి, నేను మీకు నిలబడతాను అనుకుంటే మీరు నన్ను నమ్మండి, గెలిపించండి. మేము మీకు నిలబడతామంటే మా నాయకులందరినీ గెలిపించండి. మేము నిలబడతాం, రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం మారుస్తామంటే మీరు మా నాయకులందరినీ గెలిపించండి. మనకి జనసేన ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయండి, అది మీ చేతుల్లో ఉంది. సో దయచేసి అందరూ ఇంటికి వెళ్ళి నేను చెప్పిన ఈ ఒక్క స్పీచ్ే కాదు, నేను చేస్తున్న అన్ని పనులు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 2008 నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అన్ని మీరు ఒకసారి బేరీ చేసుకోండి, మీరు మాట్లాడుకోండి. ఈ వ్యక్తి నిలబడతాడా, ఒడిదుడుకులు తీసుకుంటాడా, నిజంగా భవిష్యత్తుకి ఏదైనా చేయగలడా, జనసేన నిలబడద్దా. ఒక పార్టీని, తూర్పుగోదావరి జిల్లా తెలుసు, చాలా చైతన్యం ఉన్న జిల్లా ఇది, అనేక రకాలుగా చాలా పెద్ద స్థాయి ఉద్యమాలు వచ్చినాయి ఇక్కడ, కానీ ఎందుకు ఆగిపోయినాయి ఈ ఉద్యమాలు అంటే చాలా కష్టం. ఒక సమూహాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా కష్టం. అలాంటిది జనసేన పార్టీ పెట్టి 2008 2009 నుంచి నలుగుతూ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళమేం. నేను ఒకటే అనుకున్నా, ఒక డాక్టరు ఉద్యోగం చేయాలి అంటే ఎంబీబీఎస్ చదవాలి, ఎంఎస్ చేయాలి, అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక ఐఏఎస్ చదవాలంటే బాగా చదవాలి. అలాగే నేను కూడా ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయాలంటే నాకు అనుభవం లేకుండా ఎట్లాగా. నేను ఒక నటుడైనంత మాత్రం వచ్చేస్తే నడవదు. 2009 కూడా నేను క్యాంపెయినింగ్కే ఉన్నాను, వెనకాలే నిలబడ్డాను తప్ప ముందుకు ఎప్పటికీ రాలేదు. ఈరోజు కూడా నేను కోరుకుంటుంది, దశాబ్దం పైగా అనుభవాన్ని, ప్రజాక్షేమం, ప్రజాక్షేత్రంలో తిరిగిన వాడిని, సమస్యలు చూసిన వాడిని, ఇప్పటిదాకా ఇంతమంది సమూహాన్ని ఒక తాటిని తీసుకొచ్చి జనసేన అనే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వాడిని, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని జనసేన ఎవరికీ భయపడదు. నేను ఎవరికి చాలా సందర్భాల్లో కలుపుతారా పార్టీని విలీనం చేస్తారంటే ఒకటే చెప్పాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విలీనం అనేది ఉండదు. అప్పుడే చెప్పాను, నడుపుదా చూపిస్తా ఉన్నాను. వేల కోట్లు కావాలంటారు పార్టీ, ఒక రాజకీయ పార్టీ నడపడానికి. ఎన్ని వేల కోట్లు ఇస్తే మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, ఎన్ని వందల కోట్లు ఇస్తే వచ్చారు, ఎన్ని బీర్లు, ఎంత సారాయి, ఎన్ని బిర్యానీలు ఇస్తే మీరందరూ ఇక్కడికి వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనిషికి భావం చాలా గొప్పది, మనందరం ఒకటే భావంతో ఉన్నాం, మార్పు అనే భావం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోభివృద్ధి, వీటన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇదే నమ్మకాన్ని ఎలక్షన్స్ వరకు కొనసాగించండి. మీరు అన్ని ఆలోచించండి, ఇంటికెళ్ళి మీరందరూ కూర్చోండి, భోజనాలు తినేటప్పుడు లేదంటే మీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడో చోట జనసేన సందర్భం వస్తే, పవన్ కళ్యాణ్ సందర్భం వస్తే, అతని వ్యక్తిత్వం ఏంటి, అతను నిలబడగలడా లేదా, మన భవిష్యత్తుకే నిలబడగలడా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని, నన్ను ఏం గుడ్డిగా నమ్మమని చెప్పట్లా, ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. మీ దీవెనలు ఇవ్వండి, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే శక్తిని ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వేదికకి సహకరించిన ప్రతి ఒక్కరికి, లీలాకృష్ణ గారికి, పంత నానాజీ గారికి, మా నాయకులు దుర్గేష్ గారికి, మా తూర్పుగోదావరి జిల్లా నాయక సంస్థ నాయకత్వానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు దయచేసి బాబు ఆగలమ్మా, అంటే మీరందరూ ఒకసారి, మీ అభిమానం ఒకసారి ఏంటంటే నాకు చాలా గాయాలు ఇస్తుంది, నిజంగా చాలా గాయాలు ఇస్తుంది, పడిపోతున్నా. చాలాసార్లు మీ అభిమానం చాలా గాయాలు ఇస్తుంది, దయచేసి మీరు అర్థం చేసుకొని, మీ అభిమానాన్ని అర్థం చేసుకోగలను. కానీ ఒకేసారి ఇలా కాళ్ళ మీద పడిపోతే, దేశం కోసం పనిచేసేవాడిని, దయచేసి మీ అభిమానం నన్ను ఆరోగ్యంగా ఉంచాలి, కానీ అనారోగ్యంగా నన్ను చంపేయకూడదు. అందుకల్ల దయచేసి గాయపడకూడదు. నేను చాలామంది కన్నీళ్లు కష్టాలు చూసి మాటలు కాకుండా మన చేతనైతే సహాయం ఏదైనా చేయగలవా, నిలబడగలవా,
ఎలక్షన్ లో గెలుస్తామా లేదా అని ఆశించకుండా పోరాటం చేయగలమా? బడుగు